హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ బృందావనం. ఇది జామ చెట్టు అలహాబాద్ సఫేదా. చూడండి, చాలా చిన్న చెట్టుకే అలా కాయలు స్టార్ట్ అయినాయి. చాలా చిన్నదే మొక్క, అలా కాయలు వచ్చి ఫ్లవర్ పడిపోతుందేమో అనుకున్నాం, కానీ అలాగే నిల్చుంది. అగో అలా ఇంకా అక్కడ ఒకటి ఫ్లవర్ వచ్చింది. చాలా చిన్న మొక్క. మనకిప్పుడు నర్సరీలో కూడా చాలా చిన్న మొక్కలకే కాయలు ఉండేటివి దొరుకుతున్నాయి. మనం అలాంటివి పెంచుకుంటే చాలా తొందరగా మనం వీటిని తినగలుగుతాం. ఇది ఆల్ స్పైసెస్ మొక్క. ఇది అన్ని మనం బిర్యానీ ఆకు, మసాలా దినుసులో ఉన్న అన్నిటి స్మెల్లు ఈ ఆకు ఒక్క దానిలోనే ఉంటుంది. మనం బిర్యానీ చేసుకున్న ఇది ఒక రెండు ఆకులు వేసుకుంటే సరిపోతుంది. మనం ఏ కర్రీలో వేసుకున్నా కానీ మంచి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. మనం బిర్యానీలో బిర్యానీ చేసుకునేటప్పుడు ఇలా రెండు ఆకులు వేసుకుంటే మనకి ఫ్లేవర్ సరిపోతుంది. రెండు ఆకులు వేస్తే చాలు. చాలా స్మెల్ ఉన్నాయి ఇలా, నేను ఇప్పుడు తెంచుతుంటేనే చాలా స్మెల్ వస్తుంది. ఇది ఆల్ స్పైసెస్, ఇక్కడ ఏ నర్సరీలో అయినా ఉంటుంది. ఇది డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్లో కూడా 3 వెరైటీ తీసుకొచ్చాము. ఇది పింక్ది. ఆ ఒక్కటి తీసుకొచ్చి దాని నుంచి సైడ్కి వచ్చిన కొమ్మలు తీసి మళ్ళీ అలా ఆ స్తంభానికి 4 వైపులా 4 చిన్న చిన్నవి అలా పెట్టాము. ఇది ఫస్ట్ మనం నర్సరీ నుంచి తెచ్చిన కొమ్మ ఒక్కటి, అది పెద్దగా వచ్చింది. దాని నుంచి అవి కటింగ్ చేసి పక్కన పెట్టాం. ఇది పింక్ కలర్ది, అదంతా హైట్ అయ్యింది. ఇక్కడ ఇది ఎల్లోది, ఎల్లో కూడా అంతే. ఒక్క మొక్క తీసుకొచ్చి అలా సైడ్కి దాని నుంచి ఆ బ్రాంచెస్ కటింగ్ చేసి అలా ఒకటి ఒకటి అలా పెట్టాము. ఇది గాలికి అలా పడిపోయింది, దీనికి కూడా అలా కట్టి పెట్టాము కానీ పడిపోయింది. ఇప్పుడు ఇలా పెట్టినా ఉండడం లేదు, మళ్ళీ అది మంచిగా గట్టిగా కట్టాలి. అదిగో ఇలా 4 సైడ్లో 4 చిన్న చిన్నవి పెట్టాము. ఇది ఒక వెరైటీ. 3 వెరైటీస్ తెచ్చాం కదా, అదేమో ఎల్లోది, ఇది నార్మల్ వైట్గా ఉంటుంది కదా, అదే ఇది పింక్, ఎల్లో, వైట్. 3 ఎల్లో అన్నా లోపల వైట్గానే ఉంటుంది, కొంచెం మనకి టేస్ట్ కొంచెం వేరుగా ఉంటుంది అంతే. దీనికి కూడా అలాగే ఒక్కొక్క మొక్కే తెచ్చాము నర్సరీ నుంచి. తెచ్చి అలా సైడ్ నుంచి ఆ బ్రాంచెస్ కటింగ్ చేసి అలా పెట్టాం. ఇది పుదీనా. పుదీనా కూడా మనం ఆర్గానిక్గా పండించుకుంటాం కదా, ఎప్పుడైనా మనం ఏ దానిలో అయినా ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. మనం కెమికల్ ఉండదు కదా వాడుకోవడానికి కూడా, మనకి ఎంత ఇందులో ఏం మందులు కొట్టారో అన్న టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు. ఇది సపోటా. సపోటాకు కూడా చాలా మొగ్గలు వచ్చాయి, చాలా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇది కూడా నర్సరీ నుంచి తెచ్చేటప్పుడే దానికి ఫ్లవరు కాయలు ఉన్నప్పుడు తెచ్చాము. అప్పుడు ఒకసారి ఒక 15-20 కాయలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇది ఇంకా ప్రూనింగ్ చేయలేదు, చేయాలి. మనం చేస్తేనే మంచిగా వస్తుంది. చేద్దాం అనుకునే లోపే ఇంకా ఫ్లవర్ స్టార్ట్ అయితే ఇంకా వదిలేసాము. అలా ఫ్లవర్ చాలా ఉంది. ఫ్లవర్ అయితే కాయలు స్టార్ట్ అయినాయి, ఇంకా ఇప్పుడు మొగ్గలాగా వస్తుంది. ఒక్కో దగ్గర చాలా గుత్తులు గుత్తుల్లాగా ఉన్నాయి. అదిగో చూడండి, అవన్నీ ఫ్లవర్సే, చాలా గుత్తులు. ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయో తెలియదు మనకి, కానీ అలా ఒక్కో దగ్గర 10-10 అలా వచ్చాయి. అదిగో అదంతా ఫ్లవరే. ఇంకా ఒకటి విచ్చుకుంటుంది, ఒకటి కాయ స్టార్ట్ అవుతుంది, ఒకటి మొగ్గు వస్తుంది. అలా మొత్తం ప్రతి బ్రాంచ్కి ఇలాగే ఉన్నాయి మనకి. అదిగో మనం మొక్క పెట్టుకున్నాక ఒక 6 మంత్స్, 1 ఇయర్ కొంచెం కష్టపడితే ఇంకా అది మనకి ఇయర్ మొత్తం ఇస్తూనే ఉంటాయి. ఇది మొగ్గ స్టార్ట్ అవుతుంది. ఇది ప్రూనింగ్ చేయలేదు, చాలా చిన్న మొక్కే. ఇది అంజీర్. అంజీర్ మొక్క కూడా మొన్న మొన్నే పెట్టాము. పెట్టిన తర్వాత అది అలా చిన్నగా ఒక్కొక్క ఆకు మాత్రమే వచ్చింది, చాలా చిన్నది అది. ఇది రామాఫలం. రామాఫలం కూడా ముందు మనకి ఫ్రూట్స్ వచ్చాయి, వచ్చిన తర్వాత నర్సరీ నుంచి తెచ్చేటప్పుడే ఫ్లవర్ స్టార్ట్ అయ్యి ఉండే. అది తెచ్చిన తర్వాత పెట్టిన తర్వాత ఒక 5-6 కాయలు వచ్చాయి. వచ్చిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత అలా ప్రూన్ చేసాము. అది అలా మొత్తం అంతా కటింగ్ చేసాము. చేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కొత్తగా వచ్చాయి బ్రాంచెస్. ఇప్పుడు మనకి ఇవి అది అక్కడ మధ్యలో అది అలా కటింగ్ చేసాం. చేస్తే దాని చుట్టూ అలా కొత్త బ్రాంచెస్ వచ్చాయి. ఇవన్నీ కొత్తవి. ఇది లక్ష్మణ ఫలం. దీనికి మేము నర్సరీ తెచ్చినప్పుడు లేదు, పెట్టిన తర్వాత కూడా రాలేదు. ఇంకా దీన్ని కూడా అక్కడక్కడ ప్రూనింగ్ చేసాం, ఎక్కువ చేయలేదు. ఎందుకంటే
ఈ మొక్క ఎక్కువ ప్రూనింగ్ చేస్తే ఉంటుందా, మళ్ళీ ఏమన్నా అవుతుందా తెలియదు అన్నట్టని అక్కడక్కడ ఒక 5-6 బ్రాంచెస్ మాత్రం తీసేసాం, కొంచెం గాలి తగిలేలాగా మధ్యలో అక్కడక్కడ ఒక్కొక్క బ్రాంచ్ తీసాం. ఇప్పుడు ఇది పెట్టినాక 3 ఇయర్స్కి వస్తుందని చెప్పన్నారు. సరే అతను, మనకి ఇంక ఇది పెట్టి 1 ఇయర్ అవుతుంది, చూడాలి. ఇది హెల్త్కి చాలా మంచిదంట. ఇది ఈ ఆకు కూడా ఉపయోగించుకుంటారంట. మనమైతే తెలీదు, చెప్తూ ఉంటే వినడం. నర్సరీ అతను చెప్పాడు మనకి ఈ ఆకు కూడా యూజ్ ఉంటుంది అని. లక్ష్మణ ఫలం ఇది, ఇట్లా కదిలిస్తుంటేనే అదొక రకమైన స్మెల్ వస్తుంది. ఇది రామాఫలం, ఇది చిన్నది. ఇది కూడా పొప్పాయ, చాలా చిన్నది. ఇప్పుడిప్పుడే మేము పెట్టినవి.